లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకొస్తున్నారు. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని. వాణ్ణి లేపేయడానికి వేల మంది జనం వచ్చారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాణ్ణి ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్. కూరలు గోధుమలే కాదంకుల్, టెర్రర్. ఎన్టైగర్ ఎన్టీఆర్ త్రిబులార్ మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడనే చెప్పుకోవాలి. త్రిబులార్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేస్తాడని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక మూవీ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి దేవర్ అనే మాస్ టైటిల్ని ఫిక్స్ చేశారు. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ గుర్తొస్తుంది. ఆ రోజుల్లో ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందనగానే ఈ మూవీ పైన భారీ హైపే ఉంటుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా రివెంజ్ స్టోరీ. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయో రోల్ చేస్తున్నాడు, ఒకటి తండ్రిగా ఒకటి కొడుకుగా. తండ్రి పాత్రకు ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్గా నడుస్తుంది, అలాగే కొడుకు పాత్రకు జాన్వీ కపూర్ హీరోయిన్గా నడుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడట. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. ఈ సినిమాని 2024 ఏప్రిల్లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్ గా ఉంటుందంట. ఈ సినిమాకి సంగీతాన్ని అనిరుద్ధ్ అందిస్తున్నాడు. ఈ మూవీలో మొత్తం 6 పాటలు ఉంటాయట, ప్రతి పాట కూడా చార్ట్ బస్టర్ అవబోతుంది. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. ఆ ఐటమ్ సాంగ్ ఈ మూవీకే హైలైట్ అవబోతుంది. ఇక అనిరుద్ధ్ ఈ సినిమాకి వేరే లెవెల్ బీజియం ఇచ్చాడట. డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని ఎంతో జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఏది ఏమైనా ప్పటికీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలానే మరి కొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కూరలు గోధుమలే కాదంకుల్.